Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మార్గదర్శి కేసులో సీఐడీ దూకుడు ఎండి శైలజకు లుక్అవుట్ నోటీసు. మార్గదర్శి కేసులో ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. ఇప్పటికే మార్గదర్శికి చెందిన 794 కోట్లను అటాచ్ చేసిన సీఐడీ ఇప్పుడు మరో నిర్ణయం తీసుకుంది. మార్గదర్శి ఎండి శైలజా కిరణ్కు లుక్అవుట్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపైన శైలజా కిరణ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నోటీసులను ఉపసంహరించుకునేలా సీఐడీకి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. శైలజా తరపున న్యాయవాది రత్నకుమార్ హైకోర్టులో ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్పై అమరావతి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినా సీఐడీ ఖాతరు చేయడం లేదని కోర్టుకు నివేదించారు. జూన్ 6వ తేదీన ఇంటి వద్ద 10 గంటలకు అందుబాటులో ఉండాలంటూ పిటిషనర్కు సీఐడీ నోటీసులు జారీ చేసిందని కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న శైలజా కిరణ్ ఈ విచారణకు హాజరయ్యేందుకు జూన్ 3వ తేదీన అక్కడ నుంచి రావడానికి టికెట్లు బుక్ చేసుకున్నారని వివరించారు. విచారణకు సహకరిస్తున్నప్పటికీ సీఐడీ లుక్అవుట్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలిసిందని పేర్కొన్నారు. విచారణలో సీఐడీకి శైలజ సహకరిస్తున్నప్పటికీ లుక్అవుట్ నోటీసు జారీ చేయడంపై లాయర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చినప్పుడు విమానాశ్రయంలో ఫోటోలు వీడియోలు తీసి మీడియాకు విడుదల చేయడానికే లుక్అవుట్ నోటీసు జారీ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. కాబట్టి జూన్ 3వ తేదీన విమానాశ్రయంలో తన క్లయింట్కు ఎలాంటి ఇబ్బందులు సృష్టించకుండా సీఐడీకి ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్లో కోరారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మార్గదర్శి ఎండీకి ఒక రూలు, కడప ఎంపీ అవినాష్కు మరో రూలా అన్న చర్చ మొదలైంది. విచారణకు సహకరిస్తున్న లుక్అవుట్ నోటీసు జారీ చేయాల్సిన అవసరం ఏమిటని ఎల్లో మీడియా నానా రచ్చ చేస్తోంది. మరి సిబిఐ విచారణకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి హాజరవుతున్నా కూడా విచారణకు హాజరు కావడం లేదని, నోటీసులు ధిక్కరిస్తున్నారని ఎల్లో మీడియా ఎలా రాస్తోంది? సిబిఐ విచారణ తేదీని హాజరు కావడం కుదరకపోతే మరో తేదీ అడిగి విచారణకు అవినాష్ రెడ్డి హాజరవుతున్నారు. అంతేకాని విచారణను తప్పించుకుని ఎక్కడికి పారిపోలేదు. అయినప్పటికీ అవినాష్ను ఎల్లో మీడియా వెంటాడుతోంది. అక్రమాలు మోసం కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న శైలజ అమెరికా వెళ్లే విషయాన్ని సీఐడీకి చెప్పారా? సీఐడీకి చెబితే లుక్అవుట్ నోటీసులు ఎందుకు జారీ చేస్తుంది? ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో మాత్రం ఎల్లో మీడియా ఎంటర్ అయిపోవచ్చు. అయితే ఎయిర్పోర్ట్ నుంచి శైలజ వచ్చేటప్పుడు ఫోటోలు వీడియోలు తీయకూడదా అన్న ప్రశ్న వినిపిస్తోంది.